నయాబాద్ జిల్లా ప్రమోద్ హోమ్స్ పై నిరాధార ఆరోపణలు చేయడం తగదని బూకే సీను కుటుంబ సభ్యులలో ఒకరైన బూకే భావ్ సింగ్ అన్నారు. తీసుకోవడం జరిగింది B590/2012 వాళ్ళ ఫైల్ నంబరు. డిఐ తోని సర్వే చేసుకున్నారు వాళ్ళు. డి అంటే డిప్యూటీ ఇన్స్పెక్టర్. సో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ని సర్వే చేయించుకున్నారు. అప్పుడు కూడా ఈ మా భూమిలో 279 లేదు, 279 మా భూమికి ఉత్తరమైపే ఉందని వచ్చింది. దాని హద్దులు కూడా అతనికి తెలుసు, బుక్ చేసినకి తెలుసు. దాంట్లో పంచిగా బుక్యా భావ్ సింగ్ అనే అతను ఉండేను, తండ్రి పేరు రామచంద్రు. బుక్యా భావ్ సింగ్ కూడా హద్దులు తెలుసు, చూపించాడు కూడా మాకు. అయితే ఈ మేము కొన్న 16 సంవత్సరాలు కానీ దానికన్నా ముందు మాకు అమ్మిన వాళ్ళు కేలోత్ వాళ్ళు 50-60 సంవత్సరాలు చేసుకున్న అన్ని డాక్యుమెంట్లతో సహా మేము లేఅవుట్ చేసినాము. వాళ్ళన్నీ కూడా చూసుకున్నారు, కొలతలు వేసుకున్నారు. మధ్యలో ఇప్పుడు మేము 280 నంబర్ ఏదైతే ఉన్నాం, వాళ్ళు బావి కూడా ఉండేను, దానికి ఒక కరెంట్ లైన్ ఉండే, అది కూడా మా మ్యాప్లో ఉన్నది. ఆ కరెంట్ లైన్కి సంబంధించి వాళ్ళు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కేలోత్ రాజు అని తీసుకున్నాడు, ఆ బావి కనెక్షన్ ఉంది. ఆ తర్వాత దాన్ని మేము కూడా వ్యవసాయం చేసుకున్నప్పుడు మేము కూడా అదే లైన్ వాడుకున్నాం. తర్వాత మా పేరు మార్చుకున్నాం, దానికి కూడా బిల్స్ ఉన్నాయి. ఆ లైన్ ప్లాన్లో కూడా ఉన్నది, బావి కూడా మేము ప్లాన్లో చూపెట్టాం, ఎక్కడ ఏం దాసింది లేదు, ఓపెన్గా ఉన్నది. అది 280 సర్వే నెంబరే, ఎందుకంటే 2012 వీళ్ళు చేయించుకున్న సర్వే ప్రకారం అది 280 సర్వే నెంబరే అన్నారు. ఈ బుక్యా భావ్ సింగ్ కూడా మాకు హద్దులో చెప్పిన దాని ప్రకారం మా భూమికి తూర్పు వైపు, సారీ నార్త్ వైపు, ఉత్తరం వైపే 279 సర్వే అనేది పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు కావాలని ఒక డిఐతో సర్వే చేయించిన తర్వాత కింద మండలతో సర్వే చేయించడం భావ్యం కాదు, మండల సర్వేతో సర్వే చేయించడం. డిఐతో సర్వే చేయడం, మండల సర్వే చేసినాక అన్నీ ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టడం, కేసులు వేయడం కూడా జరిగింది. అయితే మండల సర్వేర్ కూడా వాస్తవానికి ఇది ఇప్పుడు ఇటు కట్టే విల్లాస్ అయితే మాత్రం మాది కాదు, అది భూమి భూక్యాలకు సంబంధించిన భూమి కాదు, అది అది కేలోత్ కుటుంబానికి సంబంధించిన భూమి. వాస్తవానికి ఇక్కడ కెనాల్ కాలువ నుంచి ఇక్కడ కింద వాగు ఒకటి వెళ్తుందండి. ఈ వాగులో ఒక రాయి ఉన్నప్పుడు అక్కడ వెదురు బొమ్మల చెట్లు ఒక బావి ఉండేది, చింగ్యా బావి, మా తాత చింగ్యా అతని బావి ఉండేది. ఆ బావి నుంచి అక్కడ రోడ్డు ఇవతల అవతల కొల్లఫారం ఉండేది అప్పుడు ఒకటి, బీసీ కాలనీ వెనకాల ఆ రామప్ప కాలేజీ పెట్టిన కొల్లఫారం, దాని నుంచి ఇట్లు వచ్చింది ఆ 79 సర్వే నెంబరు. మా దాంట్లో ఎంత ల్యాండ్ ఉంది ఏంటి అనేది వాస్తవానికి మాకు 79 సర్వే నెంబర్ మా తాత వాళ్ళకు ఉండే, అంటే మా మిగతా ఇద్దరు ముగ్గురు తాత వాళ్ళ పేర్ల మీద ఉండే, ఎవరు వాటాలకు వచ్చినా వాటితే మేమైతే అమ్ముకున్నాం అండి. అప్పుడు ఈ మిగతాది 74 ఇటు ఉంటుంది. ఈ సర్వే నెంబర్ ఈ చివరికి వచ్చేసి 79 సర్వే నెంబర్, 279 బౌండరీస్ ఇక్కడ నుంచి వస్తాయి, ఇక్కడ ఉంటాయి ఒక రాయి, తర్వాత అక్కడ బావి ఉంటుంది, ఆ బావి దగ్గర నుంచి ఆ కోళ్ల ఫారం దగ్గర నుంచి అట్లా వస్తుంది 79. ఇట్లా పోతే ఇట్లా బీసీ కాలనీ ఇట్లా కోసం నుంచి వస్తుంది. ఒకటి క్లారిటీగా చెప్పండి, చెప్పండి. 279లోనే నిర్మాణాలు జరుగుతాయని ఆయన ఆరోపణ, 279 సర్వే నెంబర్లోనే నిర్మాణాలు జరుగుతాయని ఆయన ఆరోపణ, దాని మీద ఏం చెప్తారు? 279లో నిర్మాణాలు జరుగుతున్నదని ఆయన ఆరోపణ. కానీ అది నిర్మాణాలు జరిగేది కేలోతు వాళ్ళ, కేలోతు కుటుంబం వాళ్ళ అమ్మిన భూమి అది నిర్మాణం జరిగేది. అది ఆ కేలోతు వాళ్ళని అడిగినా వాళ్ళని చెప్తారు, తండ వాళ్ళని అడిగినా తండ వాళ్ళు ఎవరైనా చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే మా ఏడుగురు తాతలలో భూక్యా తావరి అనే ఒక ఆయన ప్రజెంట్ లైఫ్ బతికే ఉన్నాడు, మీకేమన్నా వీలుంటే ఆయనని అడిగినా ఆయన చెప్పేస్తాడు. ఆయన ఎక్కడ వరకు ఉన్నాయి నాకంటే ఆయనకు ఇంకా వాటాలు ఎక్కడ ఉన్నాయి ఆయనకు బాగా తెలుసు కదా. మా తాత అనే టైం ఒక ఆయన మాత్రమే ఉన్నాడు మా ఏడుగురు తాతలలో, ఆయనని అడిగినా.